ఇదేం రాజకీయం? జనసేన గుర్తు కోసం టీడీపీ పోరాటం. టీడీపీని చూస్తూ ఉంటే జాలేస్తోంది. మిత్రపక్షమైన జనసేన పార్టీ గుర్తు, గాజు గ్లాస్ కోసం టీడీపీ పోరాటం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గాజు గ్లాస్ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్గా చేర్చడంతో కూటమిలో గుబులు రేగింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నా ఇప్పటి వరకు గాజు గ్లాసు గుర్తుపై స్పష్టత లేదని టీడీపీ నేతల ఫిర్యాదుతో అర్థమవుతోంది. గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకే కేటాయించాలని, ఆ పార్టీ బరిలో లేని చోట ఇండిపెండెంట్లకు, ఇతర పార్టీల అభ్యర్థులకు కేటాయించొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికారిత సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న కోరడం గమనార్హం. ఎక్కడైనా గుర్తుపై ఆ పార్టీ విన్నపాలు చూస్తూ ఉంటారు, కానీ ఇక్కడంతా రివర్స్. జనసేన గుర్తుకు సంబంధించి టీడీపీ ఎంతగా భయపడుతోందో ఆ పార్టీ నేతల ఫిర్యాదే నిదర్శనం. జనసేన గుర్తును ఫ్రీ సింబల్గా చేర్చడం టీడీపీని కలవరపెడుతోంది. జనసేన పోటీ చేయని స్థానాలలో ఎవరైనా స్వతంత్రులు, ఇతర రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు గాజు గ్లాసును ఎంచుకుంటే నష్టపోయేది తామే అని టీడీపీ నేతలు వణికిపోతున్నారు. టీడీపీ పొత్తు పెట్టుకున్న పార్టీ ఎంత బలమైందో బహుశా ఇప్పుడు తెలిసి వస్తుందనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఫ్రీ సింబల్గా గాజు గ్లాసును పెట్టిన తరువాత జనసేన పోటీలో లేని స్థానాలలో సహజంగా ఎవరైనా ఆ గుర్తే కోరుకుంటారు. దీనిపై ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉంటుందో అని కూటమిలో టెన్షన్ తప్పడం లేదు.